हाय फ्रेंड्स, न्यू इयर अंडी प्रांत में चाला मंदी चिकन मटन दुकानी फुल एंजॉय चेस्तुंटारु काना मना मा इंट्लो वच्ची मा स्टाइल मेमु चिकन बिर्यानी चेयडम जरुगुतुंदी फ्रेंड्स। इप्पुडु मेमु डैरेक्ट पोयि मीद चेयडम जरुगुतुंदी, గ్యాస్ స్టవ్ మీద అయితే టేస్ట్ కొద్దిగా మారుతుందని చెప్పేసి పొయ్యి మీద పెట్టడం జరిగింది। ఈ విధంగా పొయ్యి మేము స్టార్ట్ చేసేసాము। మీరు సైజుని బట్టి ఎంత క్వాంటిటీలో మీరు తయారు చేసుకుంటారో దాన్ని బట్టి మీరు పాత్రని సెలెక్ట్ చేసుకోండి। తర్వాత ఇప్పుడు మా వైఫ్ గారు నూనె వేస్తున్నారు, ఆయిల్ వేస్తున్నారు। ఆయిల్ అండి ఎక్కువ వేసుకోవద్దండి, మీరు మీరు ఎంత మీరు చికెన్ వాడుతున్నారో రైస్ ఎంత వాడుతున్నారో అని చెప్పి దాని ప్రకారం మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి। తర్వాత ఇది బిర్యానీ మసాలా అండి, ఆకులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేశారన్నమాట। ఇంకా ఉంది, 2 ప్యాకెట్స్ చేశారు, రైస్ వచ్చి 1.5 కేజీ తీసుకున్నారు, 1.5 కేజీ చికెన్, 2 కేజీస్ చికెన్ వచ్చి 2 కేజీస్, రైస్ కూడా అంతేనండి 2 కేజీస్। అది 10 రూపీస్ ప్యాకెట్స్ అండి, 4 వేశారు, ఇప్పుడు ప్రస్తానానికి అయితే 2 వేశారు, ఇంకా 2 వేయబోతున్నారు। ఇందులో మిక్సింగ్ ఉంటారండి, ఇందులో వచ్చి మొత్తం అన్ని మనకి టేస్టింగ్ salt ప్రతి ఒక్కటి ఉంటదండి। చూసారా బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా స్పైసెస్ ఆల్ స్పైసెస్ అన్ని మొత్తం అన్ని ఇందులో ఉంటాయి। గంటి తీసుకో, కొద్దిగా ఆనియన్స్, ఇది మన ఇంటి లోపలేనండి, కాంపౌండ్ లోపల, బయట సైడ్ అవుట్ సైడ్ కాదు। మా ఇల్లు కొద్దిగా కన్స్ట్రక్షన్లో నడుస్తాను కదా, లోపలే కాంపౌండ్ లోపలేను। ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆల్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట, దాంట్లో ప్రతి ఒక్కటి మనకి టేస్టింగ్ పరంగా ప్రతి ఒక్కటి అందులోనే ఉంటాయి। 10 రూపీస్ ప్యాకెట్స్ అన్నమాట, 4-5 వేశారు। ఇది 2 కేజీస్ చికెన్ అండి, మన సైజ్ కూడా మీకు సైజుని బట్టి మీరు కట్ చేపించుకోండి, అక్కడేను వాళ్ళే మన చికెన్ సెంటర్లో కట్ చేస్తారు। చిన్న చిన్నగా లెగ్ పీసులు కూడా ఒకటి కట్ చేసిచ్చాము మా అబ్బాయి కోసమని, ఇప్పుడు 2 కేజీస్ కూడా వేసేస్తున్నాను। కడగద్దండి, కడగడం వల్ల ఏమవుతుందంటే చికెన్కి టేస్ట్ అనేది తప్పవుతుంది, కావున మేము కడగలేదు। అక్కడ చికెన్ సెంటర్లో వాళ్ళు వాష్ చేసి మొత్తం బాయిల్ చేసి మనకి క్లీన్గా ఇచ్చింటారు కాబట్టి మనం అలాగే వేసేసేది, వాటర్లో కడిగినట్లయితే మనకి టేస్ట్ అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, ఇందులో కూడా కొద్దిగా పసుపు యాడ్ చేయడం జరుగుతుంది, 3 స్పూన్స్, 3 స్పూన్లు అన్నమాట, ఇది మనకి చాలా వరకు అది ఓకే। మనకి పసుపు అనేది చాలా ఆరోగ్య సంబంధించిన బెనిఫిట్స్ అందులో ఉంటాయి కాబట్టి ప్రతి కూరల్లోనూ మనము పసుపు వేసుకోవడం మంచిదండి। వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేయండి, ఓకే అది కరెక్ట్, మనకి పసుపు వేసుకోవడం వల్ల కూడా ఏదన్నా మనకి స్మెల్, అది మాంసం కాబట్టి నీ శ్వాసన అనేది వాసన రాకుండా స్మెల్ రాకుండా పసుపు వేయడం వల్ల చాలా మంచిది। సాల్ట్ అయితే మీరు తగినంత వేసుకోండి, తక్కువ ఉన్నా పర్వాలేదు, చేతితేనే వేసుకోండి, స్పూన్తో వేసుకోవద్దండి, మీకు తగ్గట్టుగా వేసుకోండి। ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాతనే మనం నున్నట్టు నైస్ సాల్ట్ అనేది వేసుకోవచ్చు। అవునండి, ఓకే ఇప్పుడు ఆ తర్వాత మనం సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కొద్దిగా బాయిల్ కావాలి, దీంట్లో ఉండే వాటర్ అంతా బాయిల్. ఇప్పుడు మనం ఈ విధంగా కొద్దిసేపు ముక్కలు అనేది చికెన్ ముక్కలు అనేది బాయిల్ కావడానికి మూత వేసిన తర్వాత ఒక 10 మినిట్స్, అలాగే కొద్దిగా మంట పెట్టినట్లయితే
అది బాయిల్ అనేది అవుతది అది టేస్ట్ కూడా ఉంటదండి ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా మిరియాలు మన గార్డెన్ లో పండిటేవండి ఇది మొత్తం అన్ని మన గార్డెన్ లో అడివే నేను ఇంటోటే చేశానండి ఫ్రెష్ గా అప్పుడు కప్పు చేసుకొని అల్లము ప్లస్ పుదీనా కొత్తంబర్ ఉప్పు మొత్తం అన్ని గ్రైండ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది గ్రైండ్ చేసుకొని నేను ఈ విధంగా వేయడం జరిగింది पचिवासन अंटेन तरह टमाटो से मन विधा मन ग्रैंड चुस्क अल्लम पेस्ट कोबर सपे को पुदीना मोतम ग्रैंड वेगा मैं फ्लेवर अने स्मेल चला बहुत इप्ड टमाटो चीसल कटेको विधा वे इवीं दादापू चिकेन क्वांटिटी ने बटी रईस क्वांटिटी ने बटी एदना सर इपड़ जस्ट पद वरक पद टमाटो तस्कना टू केजीस की तरह इन कुछ अला मूत मूस फाइव मिनट्स ओन अंते तरह चूपा ओके अंडी इपड़ अभी मैं हीटा कदा मूत अने चा कालता वेगा उ जाग्रत को इपड़ त्री स्पून कारम पड़ी टू अंड हाफ स्पून धनिया पड़ी रूम वे इला वेसको मोतम दी मिक्स ఇందులోని మనం పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది మనకి చాలా అవును ఫ్రెండ్స్ కొద్దిగా మీరు అవసరమైతే మీరు మీకు చాలా మంది కొంతమంది కారం తింటుంటారు కొంతమంది కారం తక్కువ తింటారు అటువంటి వారికైతే చూసుకొని మీరు కారం పొడి వాడండి మేమైతే ఇందులో కారం ఉండకూడదు అని చెప్పేసి కొద్దిగా పెరుగు కర్డ్ ప్యాకెట్ కూడా దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది ओके फ्रेंड्स इपू मन कर्ड पैकेट अभी मन बैठ 10 रूपी कर्ड पैकेट दुकान मैं इंटे कर्ड पैकेट मन कर्ड अवेलबल मैं बैठ कर्ड पैकेट अंदर मन की पेर वाल चला मन की बेनिफिट्स उठाई प्रति मन इला नॉन वेज మనం కర్డ్ ప్యాకెట్ తీసుకున్నట్లయితే చాలా మంచిదండి మటన్ లో కూడా వేసుకోవచ్చు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి చికెన్ బిర్యానీ కూడా సేమ్ మన చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో మటన్ బిర్యానీ కూడా సేమ్ అలాగే చేసేది కొద్దిగా మటన్ కి మనం కారం ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా బాయిల్ కాని బాయిల్ అయిన తర్వాత మళ్ళీ చూస్తాను రైస్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రైస్ ఎక్కువైనా వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా మన కి బిర్యానీ అనేది చెడిపోవడం జరుగుతది కావున మీరు ఇప్పుడు నేను ఇటువంటి చిన్న పాత్ర తీసుకున్నాను ఈ పాత్రకి ఈక్వల్ గా ఇప్పుడు ఈ పాత్రలో ఎంత రైస్ ఉందో అంటే ఒక వంతు ఇప్పుడు ఈ పాత్రలో మనం ఒక వంతు రైస్ వాటర్ తీసుకున్నాం కదా రైస్ తీసుకున్నాము తర్వాత వాటర్ కూడా టూ ఈ పాత్ర ఎంత మనం క్వాంటిటీలో రైస్ తీసుకుంటామో అదే క్వాంటిటీలో వాటర్ ని రెండు వంతులు తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ విధంగా గమనించాలి ఇది మన కొద్దిగా అటుగుటి తేడా అయినా కూడా మనకి బిర్యానీ అనేది మెత్తగా అవడము లేదంటే బీమ్ బీమ్ ఉండడం జరుగుతది ఇది జాగ్రత్తగా చూసుకోండి ఇది ఓకేనండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయడం జరిగింది మనం ఒక వంతు రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు వంతుల వాటర్ ని ఇందులో వేస్తాము కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా మీరు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్
మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో 2 వంతుల నీళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వంత పోసాము ఇదే క్వాంటిటీలో ఇంకొక వంత మనం వాటర్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మనం మసాలా మిక్సీ పట్టింటాం కదా అందులో వాటర్ మిక్స్ చేసుకుంటాం ఇంకా ఇలా పౌడర్ తీసుకున్నప్పుడు ఇలా ఉండిపోతది కదా దీంట్లో వాటర్ వేసుకొని అందులో వేసి కరెక్ట్ గా ఈక్వల్ గా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండో వంత సేమ్ క్వాంటిటీలో రెండోసారి వాటర్ తీసుకోవడం జరిగింది తర్వాత కొద్దిగా కలుపుకొని ఇది వా ఇది మనకి రెసర్ అనేది బాగా మరగాలి కొద్దిగా మరిగించుకొన్న తర్వాత ఇందులో మనం రైస్ కడుక్కొని ఇందులో రైస్ వేసేసి మూత వేసేస్తే తర్వాత చూపిస్తానండి ఓకేనండి ఇప్పుడు మనం ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మనం కట్టెలపై మీద చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇటువంటి క్లాత్ తీసుకొని మనం మూత జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేయడం జరిగింది జరుగుతుంది అన్నమాట ప్రెజెంట్ అయితే మనము ఒక వంత రైస్ వాటర్ అయితే రెండు వంతుల అందులో వాటర్ని యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వైఫ్ రైస్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు రైస్ మాత్రం కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి రైస్నే తీసుకోండి అప్పుడు మంచిగా అది మనకి బిర్యానీ అనేది తయారవుతుంది ఇంకా 10 నిమిషాలు మనం మూత వేసేసి మనం కొద్దిగా పొయ్యి కింద మంట పెట్టామంటే అది రెడీ అయిపోతుంది ఫైనల్గా చూపిస్తానండి దీనికి ఆల్మోస్ట్ అంతా తయారైపోయిందండి చూసారా 70% తయారైపోయింది ఎక్కువ కలపకూడదు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇది కొత్తిమీర అన్నమాట పైన ఈ విధంగా వేసేసేయాలి ఈ విధంగా వేసుకోండి మీకు ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నట్లయితే దీని మీద ఒక క్లాత్ ఉంచేసి దమ్ముకు పెట్టేస్తే దమ్ము అంటారు కదా కొద్దిగా ఎక్కువ మంట కాకుండా కొద్దిగా లిమిట్గా ఎక్కువ మంట పెట్టుకోకుండా తగినంత పెట్టేసి ఉంచేసామనుకోండి కట్టి కింద ఉండే కట్ల పొయ్యి కింద ఉండే కట్లను తీసేయాలండి తీసి ఇలా ఉంచేసేయండి ఒక 10 నిమిషాలు వాటర్ అంతా అదే మీకు డ్రై అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను ఫైనల్ తర్వాత మనము ఇంకా మీకు చెప్పాను కదా వాటర్ ఎక్కువ ఉన్నట్టయితే ఇక్కడ కింద ఉన్నటువంటి నిప్పులను మనం ఈ ప్లేట్ పైన ఉంచినట్టయితే త్వరగా అనేది మనకి వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది మీరు జాగ్రత్తగా మీరు ఈ ప్లేట్ మీద అగ్గి బొగ్గులు ఉంటాయి కదా అగ్గి నిప్పులు అంటారు వీటిని మా సైడు వీటిని విధంగా ఉంచేసుకోండి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి గరం గరం చికెన్ బిర్యానీ తయారైపోతుంది అది చూపిస్తాను ఫైనల్గా మీకు ఎలా ఉండేది అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరిపిందనమాట మన సరైన క్వాంటిటీలో మనం కరెక్ట్గా వాటర్ కానీ రైస్ కానీ తీసుకొని మనం వీటిని వండుకున్నట్లయితే మంచి టేస్టీ అయినటువంటి చికెన్ బిర్యానీ తయారైందండి ఈరోజు మా కుటుంబ సభ్యులమంతా ఒక లాగిస్తామండి ఒక పట్టు పడతాం అంటే బాయ్ అండి